హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కుక్కర్లో సొరకాయతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అండి, జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కుక్కర్ తీసుకొని, ఇప్పుడు రెసిపీ కోసం ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి అరకప్పు దాకా కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినన్ని వాటర్ కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా పక్కకు తీసేసుకొని దీంట్లోకి మళ్ళీ 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి గరిటెతో పప్పు అంతా ఒకసారి కలుపుకొని ఈ పప్పు గిన్నె పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేసుకోవడానికి సొరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మరి చిన్నగా కట్ చేసుకుంటే పేస్ట్ అయిపోతాయి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటో తరుగు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులోకి సొరకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కూడా ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు, ఇంకా 1 స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఈ ముక్కలకి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని దానిపైన విజిల్ పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికేలోపు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులోకి కోడిగుడ్డు సైజ్ అంత చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకోండి. ముక్కలు చూడండి, విడిపోకుండా ఇంత పర్ఫెక్ట్గా ఉడికినాయో. ఇలా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి మెదుపుకొని ఆ చింతపండు రసాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చింతపండు రసం కూడా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం సాంబార్ అంతా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకోవాలి. నేను నార్మల్ సాంబార్ పొడి ఇంట్లో వాడేదే, అదే బయట షాప్స్లో దొరికేదే వేసుకున్నాను. ఇది ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చాలా ఈజీ రెసిపీ కదా, కుక్కర్లో వేసుకుంటే చాలా మీకు ఈజీగా అయిపోతుంది. చిటికెలో ఇది ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మరిగించుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండండి గరిటెతో. కింద ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి నేను గరిటెతో కలుపుకుంటున్నాను కింద అడుగంటకుండా. ఇప్పుడు ఇది సాంబార్ మరుగుతున్నప్పుడు దీంట్లో పోపుల కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 1 గుప్పడి కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మనం మరిగించుకున్న సాంబార్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకుంటే సాంబార్ రెడీ. అది కూడా సొరకాయ సాంబార్. ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.